వెల్కమ్ బ్యాక్. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ దూసుకుపోతున్నారు. సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 4334 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. వరుసగా తొలి 4 రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. 4 రౌండ్ ముగిసేసరికి 3457 ఓట్ల మెజారిటీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 4228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2753 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4186 ఓట్లు, కాంగ్రెస్ కు 3202 ఓట్లు వచ్చాయి. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది? నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 10 రౌండ్ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మరొక 15 రౌండ్ల లెక్కింపు మిగిలి ఉంది. 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు 10 రౌండ్లు పూర్తయింది. 10 రౌండ్ల ముగిసే వరకు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నోముల భగత్ 7936 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 9 రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. కానీ 10 రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 175 ఓట్ల లీడ్ ను సాధించింది. మొదట 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇందులో కూడా దాదాపుగా మెజారిటీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వరకు 2 మండలాలలో కంప్లీట్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. 3 మండలం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు గుర్రంపోడు మండలం, ఇటు పెద్దగూరు మండలం, ఈ 2 మండలాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి 7936 ఓట్ల మెజార్టీతో అధికారిక టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎక్కడైతే కొంత ఓట్లలో కాంగ్రెస్ కంటే వెనకబడతామని భావించిన గుర్రంపోడు మండలంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ 3400 ఓట్ల ఆధిక్యతను సాధించింది. పెద్ద ఊర్లో కూడా నువ్వానేనా అనుకునే రీతిలో ఫలితం ఉంటుంది అని అనుకున్న క్రమంలో అక్కడ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ కొంత పైచేయి సాధించిన నేపథ్యంలో ఇక మిగిలిన 17 రౌండ్లలో కూడా స్పష్టమైన ఆధిక్యత సాధించబోతున్నామనే ధీమా మాత్రం టీఆర్ఎస్ పార్టీలో చాలా స్పష్టంగా కనపడుతోంది. 10 రౌండ్లో మొదటి 9 రౌండ్లలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం సాధించగా 10 రౌండ్లో మాత్రం స్వల్ప 175 ఓట్ల లీడ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏమాత్రం కూడా ప్రభావితం చూపలేని పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. బీజేపీ కొంత 8 రౌండ్ వరకు కూడా 4-3 స్థానాలకు అటు ఇటు కదులుతూ 9-10 రౌండ్లలో మాత్రం బీజేపీ 3 స్థానంలోనూ, ట్రాక్టర్ గుర్తు ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి 4 స్థానంలోనూ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే అధికార టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టమైన మెజార్టీతో 20,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశం అయితే చాలా స్పష్టం కనపడతా ఉంది. మరోవైపు బీజేపీ ఇదే ట్రెండ్ కొనసాగితే డిపాజిట్ వస్తుందా లేదా అనేది మాత్రం అనుమానంగానే చెప్పుకోవాలి. మొత్తం సాధించిన మొత్తం పోలైన ఓట్లలో 10% ఓట్లు ఎవరు సాధిస్తే వాళ్ళందరికీ కూడా డిపాజిట్ దక్కుతుంది. కానీ 1,86,000 పైగలకు ఓట్లు పోలైన నేపథ్యంలో బీజేపీకి డిపాజిట్ దక్కుతుందా లేదా అనేది మాత్రం కొంత అనుమానంగానే చెప్పుకోవచ్చు. 2018 జరిగిన సాధారణ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ సాధిస్తున్న లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ అయితే తన ఆధిక్యతను కొనసాగుతుంది. గురంపూడి మండలంలో ఆధిక్యత ఈ మండలానికి 2 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఎన్నికల ప్రచారాన్ని బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు పెద్దగూరు మండలంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ బాలకృష్ణన్ ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తిరుమలగిరి సాగర్ మండలం, ఇది కొత్తగా ఏర్పాటైన తిరుమలగిరి సాగర్ మండలంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 11 రౌండ్ కూడా పూర్తయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ 11 రౌండ్ పూర్తయ్యేసరికి 9106 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఒకటో కాంగ్రెస్ 11 రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 3395, కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఓట్లు అంటే వరుసగా 11వ రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.